పదహారవ అధ్యాయము కందపద్యము కాళీయ పని దూషితయగు కాళింది పవిత్ర చేయగానుత్సుకుడై కాళింది జలవర్ణుడు కాళియు వెడలంగ నడచె గౌరవ ముఖ్యా అనిన ఐ అగాధ జలంబు వలన మాధవుండెట్టి నేర్పున సర్పంబు దర్పంబు మాపి వెడలించే అందు పెద్దకాలం బా వ్యాళం వేలయుండే ఎరింగింపము కందపద్యము తొర్రులగా చెడినందుని కొర్రని చరితామృతంబు కొన కొని చెవులన్ జుర్రంగ తనవి గల్గునే వెర్రులకైనంతలంప విప్రవరేణ్యా అని నా సుకుండిట్లనియే శేషపద్యము మానవేశ్వర యొక్క మడుగు కాళిందిలో గలదది ఎప్పుడు కాళియాహి విషవగ్ని శిఖల చేవేగుచుండున్ మీద భరతించునంతన పక్షులైన పడిమ్రగ్గినందు దద్భంగ సీకరయుక్త పవనంబు సోకిన ప్రాణులెవ్వి అయిన అప్పుడే చచ్చు అట్టియా మడుగులో నుదకంబు పొంగుచు నుడుకుచుండ తేటకి జూచి వెరగంది కుజనుల స్రగ్గజేయ అవతరించిన బలవీరుడా గ్రహించి భుజగ విషవగ్ని దోషంబు పొలియజేసి సుజల గావించి యా నది చూతుననుచు కృతనిశ్చయుండై పూర్వజన్మ భాగ్యంబునంతన చరణ సంస్పర్శనంబునకు యోగ్యంబై తత్సమీపంబున విశాల విటపి శాఖ కదంబంబుతోనున్న కదంబ భూజంబు నెక్కి మత్తేపము కటిచేలంబు బిగించి పించమున జక్కంగుప్పు బంధించి దోస్తట సంస్పాలనమాచరించి చరణద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి యురికెన్ గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హ్రాదంబులో గుభగుభద్వానంబను నంబుగాన్ ఉత్పలమాల భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కంఠీరవ పాత వేగ వికటీకృత దుర్విషభీషణోర్మి సంపూరితమై వడింగలిగి పొంగి తనుశ్యత మాత్ర భాగ విస్తారము వంగి నమ్మడుగు తప్త పయక్కణ బుద్భుదోగ్రమై శాద్దోలం పాటీనాకృతి దోయరాసి నడుమన్ వాసినియున్నాడై కాఠిన్య క్రియ నీదు నేర్పు తన కుంగల్మిన్ భుజగేంద్ర కుత్పీఠాగ్రంబున రోషవక్నులెగయన్ భీమంబుగా నీదెనుల్లోట్టోత్తుంగ తరంగమై మడుగు దుర్లోక్యంబుగా బాహులన్ ఆ సమయంబున శార్దూలం బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలగంజరించే నిటనేలో నుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్ని జ్వాలలన్ భస్మమై కూలం చేసెదనేడు లోకులకు నా కోపంబు దీపింపగన్ అని తలంచి విజృంభించి ఉత్పలమాల ఘోర విషానల ప్రఫల్ గొబ్బున గ్రమ్మర సర్ప సైన్య విస్తారుడు కాళియోరగుడు పారివడిన్ గరచన్ పయోదరాకారు భయో విహారు భయకంప విదూరు మహాకవీరు నాభీర కుమారు వీరు నవపీత శుభాంబరతారు తీరు నిన్ కందపద్యం కరచి పిరుతివ కమరియున్ వెరవక నిజవదన జనిత విషదహన శిలల్ మెరయ తన నిడుదయొడలున్ నిరి హరిబెనగునియ భుజంగ నివహపతి పడిన్ ఇట్లు భోగి భోగ పరివేష్టితుండై చేష్టలు లేనివాని తెరంగున కానంబడుచున్న ప్రాణశకుని కనుగొని తత్ప్రభావంబులెరుంగక తత్సమర్పిత ధనధార మనోరథ మానసులు కావున చంపకమాల అది మన కృష్ణుంగరచినంతట బూక
భుజంగమంబు దుర్మదమున మేన జుట్టుకొని మానకయున్నది ఇంక నేమి సేయుద మెట సొత్తమే పురుషులోపు దురీయహి నడ్డ పెట్ట నెయ్యదిను పాయమంచు పడిరాత్తరవంబుల్ ధూలి గోపకుల్. కంతపద్యం. గోపకుమారక శేఖరు నేపున సర్పంబుగర చుటీక్షించి వగన్ మేపులకు దొలగి గోబుల్ వా పోబుచు నుండె వృషభవత్సంబులతో. కంతపద్యం. భూతముల్ వణకి నుల్కాపాతంబుల్ మింటగానబడే ఘోషములో వ్రీతలకున్ కోపక సంఖాతములకు నదరే కీడు కన్నులిలేసా. అంత నా దుర్నిమిత్తంబు పడగని బెగడు గదిరిన చిత్తంబులు నుత్తలపడుచు మందనున్న నందయశోదాదులైన గోప గోపికాజనంబులు హరిదళసరి ఎరుంగక గోపాల గోగణ పరివృతుండైన కృష్ణుండెక్కడనైనా చిక్కనోపునని పొక్కుచుం పెక్కువలైన మక్కువలు చెక్కులొత్త నొక్కబెట్ట బాల వృద్ధ సమేతులై మహాఘోషంబున నా ఘోషంబు వెలువడి. కంతపద్యం. వారి భంగికని నెరుంగని వారై హరిజూడబోవబడి కొని నగుచున్ వారింపడయ్య రాముడు వారిని హరిలావి వెరుంగువాడయ్యు నృపా. అంతలోన వారును కాంతార మార్గంబు వట్టి పోవుచు నెడనెడ గోప గోష్పదంబుల సందుల నింతనంత అక్కడక్కడ యవాంకుశ హాల కమల కులిస చక్ర చాప కేతనాది రేఖాలంకృతంబులయ్యి మార్గాభరణంబులైన హరిచరణంబుల జాడకని చొప్పు తప్పక చని దుర్ఘటంబైన యమునాతటంబు చేరి వారి మధ్యంబున నితరముల కసాధ్యంబైన సర్పంబు చేత కాటుబడి దర్పంబు చూపక భోగి భోగ పరివృతుండైన శ్రీకృష్ణునుంకని కృష్ణ కృష్ణేతి విలాసంబుల తాపంబులు పొందుచు తత్కాలంబున ప్రతికూలంబయ్యననుచు దైవంబు తిట్టు గోపికలు గోపకులం కలిసి మేతలుడిగి రెప్పలిడక కృష్ణును తప్పక చూచుచు నొరలుచున్న గోబులం కనిరి అందుకొందరు యశోదం పట్టుకొని విలపించుచు కృష్ణునుద్దేశించి ఇట్లనిరి. శేషపద్యం. ఎదురు వచ్చిన చాలనెదురుగా జనుదెంతు వెదురు వచ్చిన నీడదేలరావు చూచిన కృపతోడ చూచుచుందువు నీవు చూచిన కనువిచ్చి చూడవేళ డాసిన నరలేక డాయంగ వత్తువు డాసిన నేటికి డాయ విచట జీరిన నోయని చలరేగి పలుకుదు విధి ఏల చీరిన నెరుగకుంటా. ఆట వెలతి. తలపు సేయునంత తలపోయుచుందువు తలపు సేయ నేడు తలువ ఒకట అనుచు భక్తి వివసులాడి కైవడి వ్రేతలెల్ల నాడి వివసులైరి. ఆ సమయంబున నందయశోదాదులు హరించూచి అతికంపైన శోకంబున ఇట్లనిది. కందపద్యం. విషకుచ యుగయ గురక్కసి విషకుచ దుగ్ధంబు ద్రావి విష విజయుడవై విషరుహలోచన అద్భుత విషయుండగు నీకు సర్ప విషమెక్కగదా. కంతపద్యం. కట్టా క్రూర భుజంగము కట్టలు కన్ నిన్ను గరువ కంపించితివో తిట్టితివో పాపపు విధి బట్టి మముదలచి కాక బలవించితివో. కందపద్యం. పన్నగము మమ్ము గరువక నిన్నేటికి గరచ గుర్రా నిమ్మి కలిగి నీవున్నను మము రక్షింపుము నిన్ను రక్షింపనేము నేరము తండ్రి. ఉత్పలమాల. చూడవదేమిగారవపు చూపుల మమ్ము సఖాళితోడ మాట్లాడవదేమి నర్మముగనందేలు పాదములందు మ్రోయ నేడాడవదేమి నర్తనము లవ్వల మ్రోలన్ గోపికావళిన్ కూడవదేమి నవ్వులకు గోపకుమారవరేణ్యా చెప్పుమా. శేషపద్యం.
శ్రవణ రంధ్రం బుల్ సపలద వందంగ నెలిమి భాషించు వారెవ్వరింకా కరచరణాదుల కలిమి ధన్యత నొందనెరిగి పై ప్రాకు వారెవ్వరింకా నయన యుగ్మంబులున్నతి కృతార్థములుగా నవ్వులు చూపు వారెవ్వరింకా జిక్పలు గౌరవ స్త్రీ జీర బాటల ఎడ పరికించు వారెవ్వరింకా ఆటవెలది తండ్రి నీవు సర్పద్రష్టుండవయ్యున్న నిచట మాకు ప్రభువులెవ్వరింకా మరగిపాయలేము మాకు నీ తోడిద లోకవీవులేని లోకమేలా అని యొండురులం పట్టుకుని విలపించుచు కృష్ణుని తోడన మడుగు చొత్తము చత్తమనుచు కృష్ణ విరహ వేదనానల భారతప్తులై మడుగు జోరబారుచున్న వారలం కనుగొని భగవంతుండైన బలభద్రుండు మీరు మీ తెరంగు మీ దెరుంగరు ధైర్యంపు విడచట కార్యంబు కాదు సహించి చూడు అనుచూ వారిని వారించే కంతపద్యం తను గూర్చి ఇవ్విధంపున వనితల్ బిడ్డలుందారు వాపోయడి ఘోష నివాసులగని కృష్ణుడు మనుజుని క్రియనొక ముహూర్త మాత్రము జరిపెన్ శార్దూలము అంతన్ కృష్ణుడు మేను వెంప భుజగుండా వృత్తులంబాసి తాసంతప్తాయత భోగుడై కరచుటల్ సాలించి నిట్టూర్పుతో శ్రాంతుడై తలెత్తి దుర్విషము నానావీధులం గ్రమ్మ దుశ్చింతన్ దిక్కుల్ సూచుచుందగలి నిల్చన్ ధూమకాష్టాకృతిన్ చంపకుమార వెరమరలేని మేటి బలవీరుడు కృష్ణ కుమారుడొక్క చేచరచి ఖగేంద్రు చందమున చక్కన దౌడల్ వట్టి కన్నులన్ జ్వర చొర దుర్విషానలము జొబ్బిలు చుండగ నెత్తి లీలతో జిరజిర ద్రిప్పి వైచే పరిశేషిత దర్పము క్రూర సర్పమున్ ఇట్లు వేగంబున నాగంబు వీచి వైచి జగజట్టి అయిన నందుని పట్టి రెట్టించిన సంభ్రమంబున శేషపద్యం కనయమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ కోశంబుగాగా సాధు బృందావన చర చంచరీక గానంబు గాయక సుగానంబుగాగా కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములుగాగా దివి నుండి వీక్షించు దివి జగంధర్వాది జనుల్ సభాసీన జనులుగాగా తేటగీతి పద్మరాగాదిరత్న ప్రభాసమాన మహిత కాళీయపణి ఫణామండపమున నళిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే శార్దూలము కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతిన్నున్న యారక్షోకంత వడిన్ మహాపణి ఫణారంగ ప్రదేశంబువై నక్షీణోత్తతి నాడుపాడు జలగన్ హాసంబుతోడం పద ప్రక్షేపంబులు సీయుగేళిగతులన్ ప్రాణైక శేషంబుగన్ కందపద్యము ఘనతర సుశిరానంద స్వనములతో సిద్ధ సాధ్య చారణ గంధర్వ నిలింప మునిసతులు చెయ్యన కురిసిరి విరుల వానలాడుచు హరిపై అట్లు దుష్టజన దండ తరావతారుండైన హరి వడిగలిగిన పడగల మీద తాండవంబు సలుప బెండు వడి యొండొండ ముఖంబుల రక్తమాంసంబులు మీయుచు కన్నుల విషంబు క్రక్కుచు నుక్కు చెడి చిక్కి దిక్కులు చూచుచు కంటకత ప్రాణుండై ఫణీంద్రుండు తన మనంబున ఉత్పలమాల పేలుపులైన లావు చెడి వేదన బొందుచునా విషానల జ్వాలలు సోకి నంతటనే చత్తురు నేడిది ఏమి చోద్యమా పీల విషాగ్నిహేతి చెయ పీడకు నోచియు క్రమరంగ నీ బాలుండు
మత్ఫణాశతము భగ్నముగా వెసదృక్కియాడెడిన్. కందపద్యం. ఈతడు సర్వచరాచర భూతేశుండైన పరమ పురుషుడు, సేవాప్రీతుడు శ్రీహరియగునని భీతిన్ శరణంబునందే బిట్టలలసి నృప. ఇట్లు క్రూరంబులైన హరిచరణ ప్రహరంబులం పడగ విడిసి నొచ్చి చచ్చిన క్రియం పడియున్న పతించూచి నాగకాంతలు దురంతంపైన చింతాఫరంబున నివ్వటిల్లెడు నెవ్వగల నొల్లం పోయి పల్లటిల్లిన ఒల్లంబుల కాళీయుని భార్యలైన నాగకాంతలు స్వామిని స్తోత్రము చేయుట. మత్తేఫము. కచబంధంబుల్ వీడభూషణములా కంపింప గౌదీవియల్ కుచయుగ్మాంబుల ప్రేగుణం గంధం వై కొంగుల్వడించారగా ప్రచుర భ్రాంతి గలంగి ముందటరుదద్వాలావలిం గొంచు సృక్కుచు భక్తిం జని కాంచిరా గుణమణిన్ గోపాల చూడామణిన్. కని దండ ప్రణాంబులాచరించి నిటల తటఖటిత కరకమలలై ఇట్లనిరి. కందపద్యం. క్రూరాత్ముల దండింపగ దారుణిపైనవతరించి తనరెడి నీకీ క్రూరాత్ముని దండించుట క్రూరత్వము గాదు సాధు గుణము గుణాఖ్యా. కందపద్యం. పగవారి సుతులయందున్ పగయించుకలేక సమత బరగడి నీకున్ పగగలది కలుల నగు నడచుట జగదవనము కొరకుగాక జగదాధార. కందపద్యం. నిగ్రహమేమము విభిషాన్యుల నుగ్రుల శిక్షించుటెల్ల నూహింప మహానుగ్రహముగాక మాకీ నిగ్రహము విశాస్య భావ నిర్గతి చేసెన్. ఉత్పలమాల. ఎట్టి తపంబు చేసెనుకో ఎట్టి సుకర్మములాచరించెనో ఎట్టి నిజంబు పల్కెనుకో ఈ పని పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు నెన్నడు చేరువగాని నీవు నేడిట్టి వినోదలీల తలలెక్కి నటించదవి పణీంద్రుపై. మత్తేపం. బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహానీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచనిదే నియమం వేమియున్ లేక ఈ యహి నీ పాదయుగాఘతిన్ బడసెనే దత్యద్భుతం వీశ్వరా. ఉత్పలమాల. వల్లరు నిర్జరీంద్ర పదమొల్లరు బ్రహ్మపదంబు నందగానొల్లరు చక్రవర్తి పదమొల్లరు సర్వరసాధిపత్యమున్నొల్లరు యోగ సిద్ధి మరియుండు భవంబున్నందనీని నీ సల్లలితాంక్రి రేణువుల సంగతి నొందిన ధన్యులెప్పుడున్. కందపద్యము. ఘన సంసారాకతులగు జనులాకాంక్షింపగడు నసఖ్యం వగు శోభనము సమక్షంబున నకి గనియం దామనుస్దామసుడు దోష కలితుండయ్యున్. దేవా, సకల పురుషాంతర్యామి రూపత్వంబు వలన పరమపురుషుండవయ్యు, అపరిచ్ఛిన్నత్వంబు వలన మహాత్ముండవయ్యు, ఆకాశాదిభూత సమాశ్రయత్వంబు వలన భూతవాసుండవయ్యు, భూతమయత్వంబు వలన భూతశబ్దవాచ్యుండవయ్యు, కారణాతీత్వంబు వలన పరమాత్ముండవయ్యు, జ్ఞాన విజ్ఞాన పరిపూర్ణత్వంబు కలిగి నిర్గుణత్వ నిర్వికారత్వంబు వలన బ్రహ్మంబవయ్యు, ప్రకృతి ప్రవర్తకత్వంబు వలన అనంత శక్తివై, యప్రాకృతుండవయ్యును కాలచక్ర ప్రవర్తకత్వంబున కాలుడవయ్యు, కాలశక్తి సమాశ్రయత్వంబు వలన కాలనాభవుండవయ్యు, చిన్మయత్వంబు వలన మహాత్మకుండవయ్యు,
సృష్టిజీవన సంహారాది దర్శిత్వంబులం వలనం కాలావయవ సాక్షివయ్యు ఒప్పు నీకు నమస్కరించదము మరియును. శేషపద్యము విశ్వంబు నీవయై విశ్వంబు చూచుచు విశ్వంబు చేయుచు విశ్వమునకు హేతువవై పంచభూత మాత్రేంద్రియములకు మన ప్రాణబుద్ధి చిత్తములకెల్లనాత్మవై మనసి గుణంబులనావృతమగుచు నిజాంశభూతమగునాత్మచయమున కనుభూతి సేయుచు మూఢహాంకృతులనే ముసుగబడక. తేటగీతి నెరినంతుడవై దర్శనీయ రుచివి కాక సూక్ష్ముడవై నిర్వికార మహిమదనరి కూటస్థుడన సమస్తంబు నిరుగు నీకు మృక్యద మాలింపు నిర్మలాత్మా. మరియు కలండు లేడు మరియు కలండు లేడు సర్వంబు నేరుంగు ఇంచుక ఎరుంగు ఇంచుక బద్ధుండు విముక్తుండొకండ నీకుడు అను ఇవి మొదలుగా గల వాదంబులు మాయ వలన అనురోధింపుదురు. కావున నానావాదానురోధకుండవయ్యు అభిధానాభిధేయ శక్తి భేదంబు వలన బహుప్రభావ ప్రతీతుండవయ్యు చక్షురాది రూపంబుల వలన ప్రమాణ రూపకుండవయ్యు నిరపేక్ష జ్ఞానంబు కలిమి కవివయ్యు వేదమయ విశ్వాసత్వంబు వలన శాస్త్రయోనివయ్యు సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపంబుల వలన చతుర్మూర్తివయ్యు భక్తజన పాలకుండవయ్యు అంతఃకరణ ప్రకాశత్వంబు కలిగి నీవ సేవక జన ఫల ప్రధానంబు కొరకు గుణాశ్చాదకుండవయ్యు చిత్రాది వర్తనంబుల కానందగిన గుణంబులకు సాక్షివై ఒరుల కెరుంగరాని అగోచరుండవయ్యు తర్కింపరాని పెంపు వలన నవ్యాహత విహారుండవయ్యు సకల కార్య హేతువవయ్యు అంతఃకరణ ప్రవర్తకత్వంబు వలన హృషీకేశుండవయ్యును సాధన వశంబుగాని ఆత్మారామత్వంబు వలన మునివయ్యు అధిక సూక్ష్మమతులు నెరుంగుచు ఎందూ చెందక నీవు విశ్వంబు కాకయు విశ్వంబు నీవయ్యును విశ్వాభావాభావ సందర్శనంబు చేయుచు విద్యా విద్యలకు హేతువైన నీకు ప్రణామంబులాచరించదము అవతరింపుము. కందపద్యం లోకజని స్థితలయముల్గైకొని చేయుదువు త్రిగుణ కలితుడవై కాలాకారమున నమోఖ స్త్రీ కలితుడవగుచు నిత్స సెందక ఈశా. కందపద్యం నీ శాంతల్గాని తనువు లీసా ఈ మూఢజో జాతులీ సజ్జాతుల్ నీ శాంత తనువులందు ప్రకాశింతువు ధర్మహితముగ సుజనులలో. ఉత్పలమాల నేరములెన్న నెక్కడివి నే ముదలంతు తలంపులందు లో నేరుపులున్నవే సుతుల నేరమి తండ్రుల్ త్రోచి పుచ్చరే నేరము సేయువారి ధరణి పతులొక్కొక్క మాటుగావరే నేరమి గల్వి మద్విభుని నేడిటుగావగదే కృపానిధి. శార్దూలం బాలుండీతడు మంచివాడనుచు చెప్పన్ రాము క్రూరుండు దుశ్శీలుండవు నవునైన నేము సుభగ శ్రీవాసి వైదవ్య దుష్టాలంకారము బందనోడెద మనాధాలాపమాలింపవే చాలున్ నీ పద తాడనంబు పతిభిక్షన్ వెట్టి రక్షింపవే. ఉత్పలమాల ఆకులమయ్య భోగమిదే యౌదలన్నీయువ్రస్సే బ్రాణముల్ రాకల భూకలంబులిసే రాయిడి పెట్టగమాని చేసుపై నీ కరుణా కటాక్షముల్ నిల్పగదే తగను సమస్త లోకైక శరణ్య యో అభయ కారణ యో కమలా మనోహరా. ఆట వెలది
మమ్ము పెండ్లి సేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద. నీవు సేయు పెండ్లి నిత్యంబు భద్రంబు పిన్న నాటి పెండ్లి పెండ్లి కాదు. ఇంద్రవ్రజం. నీయాన యవ్వారిని నిగ్రహింప దాయుగ్ర పాపాకృతి నందడింకన్ నీయాజ్ఞలో నుండెడు నేట నుండిన్ మాయీసు ప్రాణంబులు మాకు నీవే అని ఇట్లు తమ పెనిమిటి బ్రతుకు కోరెడి భుజగసతుల యందు శరణాగత వస్త్రలుండైన పుండరీకాక్షుండు కరుణించి శరణఘట్టంబు చాలించి తలంగిన నెట్టకేలకు ప్రాణేంద్రియంబులు మరలం పడసి చదిసి నలిగిన తలలు సవరించుకుని వగపు గదుర భుజగపతి జలజనయనునికి అంజలి చేసి మెల్లననిట్లనియే. చంపకమాల. మలకల్మా ప్రచారముల్ మా ముఖముల్ విషవగ్ని ఘోరముల్ కలులము రోషజాతులము గర్వుల మీ ముఖ మంచి వారమే నలినదళాక్ష ప్రాణులకు నైజ గుణంబుల్ మానవచ్చునే వెలయవే మా వికారములు వింతలే మేలొనరించితీశ్వరా. శీసపద్యం. వివిధ పావాకార వీర్య బీజాశయ జనయోనియుతముగా జగములెల్ల నీవశేసితి మున్ను నీ మా జగంబుతో సహజ కోపనులము సర్పములము దుర్వారమైన నీతో రంపు మాయనే మెరిగి దాటడు పనికెంత వారమంతకు కారణమఖిలేశ్వరుండవు సర్వజ్ఞుడవు నీవు జలజనయన. తేటగీతి. మణిచదేనియు మన్నించి మనుపు నన్ను నిగ్రహించదవేనియు నిగ్రహింపు ఇంకా సర్వేశ మాయిమ్ములెంపు గల్లెందు గలవు చిత్తమందున్న క్రమమున చేయదగును. కందపద్యం. నా పుణ్యమేమి చెప్పను నీ పాదరజంబు కంటినే సనకాదు నీ పాదరజము గోరుదు రే పదమందున్న నైన నికమేలు హరి అని విన్నవించిన కాళీయు పలుకుల విన అవతరించి కారుణ్య మానసుండైన సర్వేశ్వండతనికిట్లని. కందపద్యం. గోవర్గముతో మనుజుల్ ద్రాపుదురీ మడుగు నీరు తగదిందుండన్ నీవున్నీ బాంధవులున్నీ వని తల్సుతుల్చెనుడు నీడంబుదికిన్. కందపద్యం. నిను నే శాసించిన కథ మనమున చింతించి రేపు మా పున్ కీర్తించిన మనుజుల్ మీ భయమున్ వినుమెన్నడు బందరెందు విష విజయముతోన్. చంపకమాల. ఇది మొదలెవ్వరైన నరులి యమునా నళిని హృదంబులో బదలక తోగి నన్నున్న నుపవాసము తోడ తలంచి కొల్పుచుం కదలక దేవతాదులకుగా జలతర్పణమాచరించిన సదమల చిత్తులై దురిత సంఘము బాయుదురాక్షణంబునన్. ఆటవెలది. గరుడ భీతి రమణక ద్వీపమల్ల కీమడుకు జొచ్చి తీవు మత్పదాజ్ఞలాంఛనముల్ నీ తలన్ను నుంట చూచి యా పక్షిరాజు నిన్ను పట్టడింకా అని ఇట్లు విచిత్ర విహారుండైన గోపాలకృష్ణ కుమారుండానతిచ్చిన నీయకొని చెయ్యన అయ్యహీంద్రుండు తొయ్యలును తానును నెయ్యంబున నా ఈశ్వరునకు నవ్య దివ్యాంబరాభరణ రత్న మాలికాను లేపనంబులు సమర్పించి తేటి తడంబులకు దండయగు నీలోత్పలంబుల తండయిచ్చి పుత్రమిత్ర కళత్ర సమేతుండై బహువారంబుల్ కైవారంబులు చేసి వలగొని మ్రొక్కి లేచి వీడ్కొని
రత్నాకర ద్వీపంగునకొచ్చినియే ఇట్లు కందపద్యం. వారి జలోచనుడెవ్వరు వారింపకలీని పణి నివాసత్వంబున్ వారించి నయమున సుధా వారింబులు పారెనెల్ల వారికి ప్రియమై.